ఇదివరకటి రోజుల్లో ఫోన్లు ల్యాండ్ ఫోన్లు ఉండే ఆఫీసులన్నింటిలో కూడా, అంతవరకు పని చక్కగా చేసుకెళ్ళిపోయేవాళ్ళు. కంప్యూటర్లు వచ్చిన తర్వాత పని కొంచెం స్పీడప్ అయింది, ఇంటర్నెట్ వాడుకుంటూ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇంటర్నెట్లు ఎప్పుడైతే యూట్యూబ్ల రోజులు వచ్చినాయో కథ మారిపోయింది. టైం ఎక్కువ వృధా చేసేస్తున్నారు వాటిట్లోనే. అంటే అసలు చేయాల్సిన పనిలో 30-40% మానేసుకుని యూట్యూబ్లు వీటిని చూడడానికి పరిమితం అవుతూ ఉన్నారు. ఇది ఉద్యోగులకు సంబంధించి కేరళ ప్రభుత్వం తేల్చుకున్నటువంటి అంశం. ఇదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, కొంతమంది స్టార్డమ్ కోసం యూట్యూబ్ ఛానల్స్లో ఎంప్లాయీస్గా పని కూడా చేస్తున్నారట ప్రభుత్వ ఉద్యోగులు కేరళలో. దీంతో కేరళ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ విధులు నిర్వహించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్ ఛానల్ నడపకూడదు అంటూ కేరళ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. స్టార్డమ్తో సంబంధం లేకుండా ప్రస్తుతం అతి సామాన్యులు సైతం దాని ప్రతిభకు అనుగుణంగా యూట్యూబ్ ఛానల్స్ విజయవంతంగా నడుపుతున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు సైతం విదేబాట పట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటుంటే, వంటలు కామెడీ కార్యక్రమాల వీడియోలు అప్లోడ్ చేసి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ అదనపు ఆదాయ మార్గం మీద వేటు వేస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏ ఒక్కరు కూడా ఇక మీద యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించొద్దంటూ కేరళ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు ఇలా చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమని జీవోలో పేర్కొంది. అక్కడ కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏం చేసినా ప్రజాస్వామ్యబద్ధమే, బయట అయితే ఊరుకోరు.